హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్షూట్. నేను మీ వర్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మీ కొరకు రూపొందించబడింది. తెలుగు న్యూస్ పేపర్స్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లోని కరెంట్ ఈవెంట్స్ని కూడా మీకు తెలుగులోనూ మరియు ఆబ్జెక్టివ్ విధానంలోనూ ఈ వీడియో ద్వారా అందించబడుతుంది. మొదటిగా 2021 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించడం ద్వారా తన కెరీర్లోనే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను నెగ్గిన డానిల్ మెద్వదేవ్ ఏ దేశానికి చెందినవాడు? 2021 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించడం ద్వారా తన కెరీర్లోనే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను నెగ్గిన డానిల్ మెద్వదేవ్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 సెర్బియా, ఆప్షన్ 3 అర్జెంటీనా, ఆప్షన్ 4 యుఎస్. ఆన్సర్: ఆప్షన్ 1 రష్యా. యుఎస్లోని న్యూయార్క్ సిటీలో ఈ 141వ యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించబడటం జరిగింది. సో ఈ 2021 యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ అనేది 141st యుఎస్ ఓపెన్ టైటిల్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ అనేది ఏ కోర్టు మీద నిర్వహించబడుతుంది అంటే హార్డ్ కోర్టులో నిర్వహించబడుతూ ఉంది. అండ్ ఈ 2021వ సంవత్సరంలో 4వ మరియు చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్గా ఈ యుఎస్ ఓపెన్ను మనం చెప్పొచ్చు. అయితే మరొక 3 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏవి అంటే, ఒకటి ఫ్రెంచ్ ఓపెన్, మరొకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, మరొకటి వింబుల్డన్. సో ఈ 3 టోర్నమెంట్స్ అనేవి గ్రాండ్ స్లామ్ టైటిల్స్గా మనం చెప్తాం. ఈ 3 టోర్నమెంట్స్ 2021వ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ నిర్వహించబడినాయి. అయితే ప్రస్తుతం వచ్చేసరికి యుఎస్ ఓపెన్ కూడా, అంటే 4వది మరియు చివరి గ్రాండ్ స్లామ్ అయినటువంటి యుఎస్ ఓపెన్ కూడా నిర్వహించబడటం జరిగింది. అయితే గతంలో చెప్పుకున్నటువంటి ఈ 3 గ్రాండ్ స్లామ్స్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ వింబుల్డన్లో, అంటే ఈ 3 టైటిల్స్ సాధించినటువంటి క్రీడాకారుడు లేదంటే టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. సో సెర్బియాకు చెందినటువంటి నోవాక్ జోకోవిచ్ టైటిల్ గెలవగా ఈ యుఎస్ ఓపెన్లో, అంటే ఈ యుఎస్ పురుషుల సింగిల్స్ ఫైనల్కి వచ్చేసరికి రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్తో పాటుగా ఈ నోవాక్ జోకోవిచ్ కూడా ఫైనల్స్ చేరటం జరిగింది. సో ఈ ఫైనల్ మ్యాచ్లో నోవాక్ జోకోవిచ్పై డానిల్ మెద్వదేవ్ విజయం సాధించడం జరిగింది. ఈ విజయం సాధించడం ద్వారా తన కెరీర్లోనే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను నగడం జరిగింది మెద్వదేవ్. అండ్ అదేవిధంగా ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచినటువంటి 3వ రష్యా ఆటగాడిగా మెద్వదేవ్ నిలవటం జరిగింది. ఈ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన వారు ఎవరు అంటే బ్రిటన్కు చెందినటువంటి ఎంఆర్ రాడుకాను, అండ్ రన్నర్అప్ ఎవరు అంటే కెనడాకు చెందినటువంటి లేలా ఫెర్నాండెస్. ఈ యుఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన వారు ఎవరు అంటే యుఎస్ఏకు చెందిన రాజీవరామ్ అండ్ యూకేకు చెందిన జో సాలిస్బరీ విజేతగా నిలవటం జరిగింది. అండ్ అదేవిధంగా రన్నర్అప్ ఎవరు అంటే బ్రెజిల్కు చెందినటువంటి బ్రూనో సోర్స్ అండ్ యూకేకి చెందిన జేమీ ముర్రే మెన్స్ డబుల్స్లో రన్నర్అప్గా నిలవటం జరిగింది. మహిళల డబుల్స్లో విజేతగా నిలిచిన వారు ఎవరు అంటే ఆస్ట్రేలియాకు చెందిన శామ్ స్టోసూర్ అండ్ చైనాకు చెందిన జాంగ్ షువా, వీరిరువురితో కూడినటువంటి ద్వయం విన్నర్గా నిలవగా యుఎస్ఏకి చెందిన కోకో గాఫ్ అండ్ కేటీ మెక్నాలీ రన్నర్అప్గా నిలవటం జరిగింది. అండ్ అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో యుఎస్ఏకి చెందిన డేసిరే క్రాసిక్ అండ్ యూకేకి చెందిన జో సాలిస్బరీ విజేతగా నిలవగా, మెక్సికోకు చెందిన గులియానా ఆల్మాస్ అండ్ ఎల్ సాల్వడార్కు చెందిన మార్సెలో ఆరెవెలో ద్వయం రన్నర్అప్గా నిలవటం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్స్పిరేషన్ 4తో సామాన్యులను అంతరిక్ష ప్రయాణానికి తీసుకువెళుతున్న సంస్థ ఏది? ఇన్స్పిరేషన్ 4తో సామాన్యులను అంతరిక్ష ప్రయాణానికి తీసుకువెళుతున్నటువంటి అంతరిక్ష సంస్థ ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 బ్లూ ఆరిజన్, ఆప్షన్ 2 ఆక్సియం స్పేస్, ఆప్షన్ 3 స్పేస్ ఎక్స్, ఆప్షన్ 4 వర్జిన్ గెలాక్టిక్. ఆన్సర్ ఆప్షన్ 3 స్పేస్ ఎక్స్. షిఫ్ట్ 4 పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ సిఇఓ అయినటువంటి జెడ్ ఐజాక్ మ్యాన్ అనేటువంటి బిలియనియర్ ఈ అంతరిక్ష ప్రయాణాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రయాణంలో భాగంగా ఇన్స్పిరేషన్ 4 అనేటువంటి అంతరిక్ష వాహన నౌకలో జెడ్ ఐజాక్ మ్యాన్తో కలిసి మరొక 3 సామాన్యులు ఈ అంతరిక్ష ప్రయాణాన్ని, ఈ అంతరిక్ష ప్రయాణంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఎలాన్ మస్క్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సిఎస్గా నియమితులైన వారు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఆదిత్యనాథ్ దాస్, ఆప్షన్ 2 అజయ కళ్ళం, ఆప్షన్ 3 దినేష్ కుమార్, ఆప్షన్ 4 సమీర్ శర్మ. ఆన్సర్ ఆప్షన్ 4 సమీర్ శర్మ. సో ప్రస్తుత సిఎస్ అయినటువంటి, అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈ 2021 సెప్టెంబర్ 30 ముగియనుంది. కాబట్టి నూతన సిఎస్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఎవరిని నియమించింది అంటే సమీర్ శర్మ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ఎవరు ఈ సమీర్ శర్మ అంటే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక రిసోర్స్ మొబిలైజేషన్ విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు సమీర్ శర్మ.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.